Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. భోజనం నిద్ర అన్నీ అక్కడే, దీనిని చెట్టు క్వారంటైన్ అనాలేమో. కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురి చేస్తోంది. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకునే వారు కొందరు ఉంటే, వచ్చిన వారు తమ కుటుంబ సభ్యులకు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా తనకు సోకిన కరోనా బంధువులకు సోకకూడదనే ఉద్దేశంతో ఓ వ్యక్తి చెట్టుపైనే హోమ్ ఐసోలేషన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇంట్లో ఒకటే రూమ్ ఉండడంతో ఎక్కడా ఉండడానికి వీలు లేకపోవడంతో తనకు సోకిన కరోనా వైరస్ తన ఇంటిలోని వాళ్లకు కూడా సోకుతుందేమోనని భావించిన ఓ వ్యక్తి తన కోసం విచిత్రమైన షెల్టర్ ఏర్పాటు చేసుకున్నాడు. ఏకంగా చెట్టు కొమ్మల మధ్య మంచాన్ని తాళ్లతో కట్టి అక్కడే ఉంటున్నాడు. ఈ విచిత్ర ఘటన నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కోత నందికొండ గ్రామంలో జరిగింది. గ్రామంలో కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన రమావత్ శివ అనే యువకుడికి కూడా కరోనా సోకింది. దాంతో ఇంట్లో వారికి తన వల్ల కరోనా వస్తుందన్న భయమో లేక చిన్న ఇంటిలో విడిగా ఉండే అవకాశం లేదనే భావనో కానీ ఏకంగా ఇంటి ముందు చెట్టు మీద తన కోసం విడిగా నివాసం ఏర్పరచుకున్నాడు. అక్కడే ఉంటూ హోమ్ ఐసోలేషన్లో ఫీల్ అవుతున్నాడు. శివ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఇంట్లోనే ఉంటుండగా శివ మాత్రం ఇంటి ముందు ఉన్న చెట్టుపైన మంచం కట్టి అక్కడే గత 9 రోజుల నుంచి నివాసం ఉంటున్నాడు. ఇంట్లో వాళ్ళు శివ కోసం నీళ్లు భోజనం కింది నుంచి పంపిస్తే భోజనం చేసి అక్కడే పడుకుంటున్నాడు. ఇంట్లో ఒకటే రూమ్ ఉండడంతో ఎక్కడా ఉండడానికి వీలు లేకపోవడంతో ఇలా ఏర్పాటు చేసుకున్నట్లు శివ చెబుతున్నాడు.